మీకు మీ మొబైల్ యొక్క బ్రైట్నెస్ అనేది సరిపోవట్లేదా? అంటే ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు, ఎండలో ఉన్నప్పుడు మీ బ్రైట్నెస్ అనేది ఇంత పెంచినా సరే, ఫుల్గా పెట్టినా సరే సరిపోవట్లేదా? మీరు ఈ పెంచిన బ్రైట్నెస్ కాకుండా ఇంకా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మీ బ్రైట్నెస్ అనేది పెంచుకోవచ్చు. అది ఎలా పెంచుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో మీకు మీ మొబైల్ యొక్క బ్రైట్నెస్ అనేదాన్ని ఎలా పెంచుకోవాలి, నార్మల్ బ్రైట్నెస్ కంటే ఇంకా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఎలా అడ్జస్ట్ చేసుకోలేదో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోని అప్లోడ్ చేయగానే మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. మీకు నార్మల్గా మీ మొబైల్ యొక్క బ్రైట్నెస్ అనేది ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదంటే మీకు అడాప్టివ్ బ్రైట్నెస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ ఆన్ చేసుకుంటేంటంటే మీకు నార్మల్గా బయట డే లైట్లో టెంపరేచర్ బట్టి ఈ బ్రైట్నెస్ అనేది అడ్జస్ట్ అవ్వడం జరుగుతుంది ఆటోమేటిక్గా. సో ఇప్పుడు మీకు ఈ బ్రైట్నెస్ నేను నార్మల్గా పెంచుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇది ఫుల్గా పెట్టినా సరే ఇంకా సరిపోవట్లేదు, పెంచుకోవాలనుకుంటే చేయాలంటే 3 డాట్స్ కనిపిస్తుంది కదా, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. 3 డాట్స్ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ రకంగా వచ్చింది. ఈ అడాప్టివ్ బ్రైట్నెస్ అనేది ఆన్ చేసుకోవచ్చు. ఎలా పెరుగుతుంది అలా కాకుండా అంటే కొన్ని మొబైల్స్కి ఏమవుతుందంటే కింద ఇక్కడ అడ్జస్ట్ మోర్ లైట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది, అది ఎనేబుల్ చేసినట్లయితే ఇంకా మీకు మీ మొబైల్ యొక్క బ్రైట్నెస్ అనేది పెరుగుతుంది. ఇది శాంసంగ్ బేసిక్ ఫోను, ఈ ఫోన్లో ఈ ఆప్షన్ అనేది లేదు, మిగతా మొబైల్స్ అన్నింటిలో ఉంటుంది. మ్యాక్సిమం అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఏంటంటే ఇక్కడ ఈ కింద ఆప్షన్ వచ్చింది అడ్జస్ట్ మోర్ లైట్ అని చెప్పేసి, అది ఎనేబుల్ చేసుకుని దాన్ని ప్రెస్ చేసినట్లయితే మీ బ్రైట్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఇంకా ఎక్కువగా మీకు బ్రైట్నెస్ అనేది కనిపిస్తుంది, డిస్ప్లే బ్రైట్నెస్ ఎక్కువ వచ్చింది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ రకంగా మీరు మీ మొబైల్కి నార్మల్ బ్రైట్నెస్ కంటే ఎక్కువగా బ్రైట్నెస్ ఎలా పెంచుకోవాలి అనేది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ వీడియో ఎలా అనిపించింది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అందర్ వీడియో.